నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎలక్ట్రిఫై ద్రవిడియన్. తమిళనాడులో ముఖ్య పర్యాటక ప్రదేశాల్లో ఒకటైన 1862లోనే పర్యాటక ప్రదేశంగా డిక్లేర్ చేసిన 5326 అడుగుల ఎత్తులో ఉన్న పేదల ఊటీ అని పిలువబడే ఏర్కాడ్ని మనం ఇవాళ చూడబోతున్నాం. ఏర్కాడ్ రోడ్లు చాలా మలుపులు తిరిగి ఉంటాయి. అంటే ఈ రోడ్డుపై ఉండే వాహనాలు మలుపుల్లో 180 డిగ్రీల వరకు తిరగాల్సి ఉంటుంది. ఏర్కాడ్ని చేరుకోవాలంటే ఇలాంటి భయంకరమైన మలుపులు 32 వరకు దాటాల్సి ఉంటుంది. 100 రూపాయల ఖర్చుతోనే బడ్జెట్ ప్లాన్తో చుట్టి రాగల ఊటీని పోలిన ప్రదేశమే ఏర్కాడ్. 100 రూపాయల ఖర్చుతో ఏర్కాడ్ని ఎలా చుట్టి రావచ్చు అన్న విషయాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. ఏర్కాడ్ స్థానిక విదేశీ పర్యాటకులతో వేగంగా ప్రాచుర్యం పొందుతుంది. ఏర్కాడ్లో వసతి సౌకర్యం పొందడం చాలా సులభం. బడ్జెట్ హోటళ్లు, విలాసవంతమైన గృహాలు, ఇళ్లల్లో బసా వంటి ఐచ్ఛికాలు అనేకమున్న ఏర్కాడ్లో ఏర్కాడ్కి వెళ్ళడానికి ముఖ్యంగా 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, సేలం నుంచి హస్తంపట్టి అనే గ్రామానికి వెళ్ళి అక్కడి నుంచి ఏర్కాడ్కి వెళ్ళడం. ఇది సేలం చుట్టుపక్కల వాళ్ళు ఏర్కాడ్కి వెళ్ళడానికి ఒక సులభ మార్గం. ఇంకొకటి, కుప్పనూర్ మార్గం గుండా ఏర్కాడ్కి వెళ్ళడం. మరొకటి, కాన్వాయ్ పుదూర్ నుంచి ఏర్కాడ్కి వెళ్ళడం. ఇప్పుడు నేను చూపించబోతున్నది కాన్వాయ్ పుదూర్ మార్గం. ఈ మార్గం గుండా వెళ్తే వ్యూ పాయింట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు మనం వెళుతున్నది కరడియూర్ వ్యూ పాయింట్. కాన్వాయ్ పుదూర్ మార్గం యూజ్ చేసి ఏర్కాడ్కి వెళుతుంటే కాన్వాయ్ పుదూర్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే కరడియూర్ వ్యూ పాయింట్ అనేది ఉన్నది. తమిళంలో కరడి అంటే ఎలుగుబంటి అనే అర్థం వస్తుంది. ఎలుగుబంటు వ్యూ పాయింట్ ఎలా ఉందో రండి చూద్దాం. మనం ఇప్పుడు వెళుతున్నది సేర్వరాయన్ టెంపుల్కి. ఏర్కాడ్ అనేది సేర్వరాయన్ కొండల్లో ఉన్నది. ఈ కొండల్లోని గ్రామాలను సేర్వరాయర్ స్వామి కాపాడుతున్నాడనేది నమ్మకం. మే మంత్లో ఇక్కడికి వచ్చినట్టయితే వేసవి ఉత్సవాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇక్కడ ఇంకో వ్యూ పాయింట్ ఉన్నది. ఈ వ్యూ పాయింట్ ఎలా ఉన్నదో రండి చూద్దాం. మనం ఇప్పుడు చూడబోతున్నది ఏర్కాడ్కి ఆ పేరు రావటానికి కారణమైనటువంటి స్థలాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. అదేనండి కాడులో ఉన్నటువంటి ఏరి. అసలు ఈ కాడేంటి, ఏరి ఏంటి అని అనుకుంటున్నారా? తమిళంలో కాడు అంటే కొండ లేదా అడవి అని, ఏరి అంటే చెరువు లేదా సరస్సు అని. అదే ఇప్పుడు ఏర్కాడ్లో ఉన్నటువంటి సరస్సుకి మనం వెళ్తున్నాం. ఈ సరస్సులో చేసే బోటింగ్ అనేది మధురానుభూతిని కలిగిస్తుంది. ఈ సరస్సుని మరకద సరస్సు అని కూడా అంటారు. ఇప్పుడు మనం చూడబోతున్నది కిలియూర్ వాటర్ ఫాల్స్.
అదేనండి కిలియూర్ వాటర్ ఫాల్స్. వర్షాకాలంలో ఇక్కడికి వచ్చినట్లయితే వాటర్ ఫాల్స్ చూడడానికి ఇంకా మంచిగా ఉంటుంది. ఏర్కాడ్లో మనం ఇప్పుడు చూడబోతున్నది రోజ్ గార్డెన్. ఈ రోజ్ గార్డెన్లోనే లేడీస్ సీట్ వ్యూ పాయింట్, జెంట్స్ సీట్ వ్యూ పాయింట్ ఉన్నది. ఇదేనండి జెంట్స్ సీట్ వ్యూ పాయింట్. ఈ వ్యూ పాయింట్ నుంచి అరిస్తే మన అరుపు మనకే ఎక్కువ అవుతుంది. ఇది ఇక్కడ ఉన్న ఇంకో వ్యూ పాయింట్. రండి ఇక్కడ నుంచి వెళ్ళి లేడీస్ సీట్ వ్యూ పాయింట్ చూద్దాం. ఇదేనండి ఇక్కడ ఉన్న లేడీస్ సీట్ వ్యూ పాయింట్. ఇప్పుడు మనం చూస్తున్నది లేడీస్ సీట్ వ్యూ పాయింట్. మనం వచ్చింది కాన్వాయ్ పుదూర్ మార్గంలో. ఇప్పుడు వెళుతున్నది మాత్రం కుప్పునూర్ మార్గంలో. ఈ మార్గంలో పకోడా పాయింట్ అనేది ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్నదే పకోడా వ్యూ పాయింట్. అతి తక్కువ ఖర్చుతో ఏర్కాడ్ని సందర్శించాలి అనుకునే సందర్శకుల కోసం తమిళనాడు గవర్నమెంట్ బస్ సర్వీస్ వాళ్ళు సేలం నుంచి ఏర్కాడ్కి మినీ బస్ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. ఈ మినీ బస్ ప్రతి పిక్నిక్ పాయింట్ దగ్గర 10 నుంచి 15 నిమిషాలు ఆగడం జరుగుతుంది. ఈ మినీ బస్ పాయింట్ టు పాయింట్ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్కి వెళ్ళడానికి 10 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతున్నది.